బాహుబలి సాహో సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ను బాలీవుడ్ సినిమాల్లో నటింపజేసేందుకు ఉత్తరాది ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు ప్రభాస్ డేట్ల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరణ్ జౌహర్ తో పాటు ప్రముఖ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలను నిర్మించేందుకు వందల కోట్ల బడ్జెట్ తో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ తన మొదటి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో ప్రభాస్ చేయబోతున్న తదుపరి సినిమా కూడా ఖరారైందంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వార్ వంటి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ వారు రితిక్ రోషన్ మరియు ప్రభాస్లతో భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో పఠాన్ సినిమాను తెరకెక్కిస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ వచ్చే ఏడాది చివరి వరకు రితిక్ మరియు ప్రభాస్ల కాంబో మూవీని పట్టాలెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. వాటికి తోడు ఇప్పుడు వార్ వంటి భారీ యాక్షన్ సినిమాను చేసేందుకు ముందుకు రావడం ఆయన అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగించే విషయమంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. రితిక్ రోషన్ మరియు ప్రభాస్ నిజమైన సూపర్ స్టార్స్ మల్టీస్టారర్ మూవీ అవ్వడం ఖాయమనిపిస్తోంది. ఈ విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.